ఆయన్ని పోలీసులే కిడ్నాప్ చేసిన తీరు, ఇలాంటి ఘటనలు ఒకటి కాదు రెండు కాదు, వాటన్నిటి మీద ఎలాంటి యాక్షన్ ఉంటుంది అనేది ఆసక్తిగా చూస్తున్నారు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, పొలిటికల్గా దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది, అది సెకండరీ, కానీ ఆసక్తిగా చూస్తున్నమాట వాస్తవం. సో మనతో పట్టాభి గారు కూడా టెలిఫోన్ లైన్లో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. పట్టాభి గారు నమస్కారం. నమస్కారం వికే గారు. బీపీ తగ్గిందా ఇప్పుడు బాగా? తగ్గే క్వశ్చనే లేదు, అది తగ్గే క్వశ్చనే ఉండదు. టాబ్లెట్లు కూడా మా బీపీకి నిజమైనటువంటి టాబ్లెట్ ఇవాళ ఐపీసీలో ఉన్నటువంటి మోస్ట్ పవర్ఫుల్ సెక్షన్లో. సో ఆ టాబ్లెట్లు పడితే కానీ మా బీపీ తగ్గదు. మరి అట్లా కనపట్లేదు కదా, యాక్షన్ స్టార్ట్ అయింది సార్. అంటే నేనేమంటానంటే, కాదు పట్టాభి గారు, నేనేమంటానంటే ఇప్పుడు పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు మీరు అందరూ ఉన్నారు కదా, 800 మంది వచ్చారు, 200-300 మంది వచ్చారు. వచ్చిన వాళ్ళు మనుషులు అందరూ తెలుసు, ఎవడెవడు వచ్చాడు ఏంటి ఆ ఫేస్ అందరూ గుర్తుపట్టేవే. 4 రోజుల నుంచి ఎదిగితే 5 దొరికారు. నిజంగా తెలియదా పోలీసులకు ఆ రోజు దాడి ఎవరెవరు చేశారు ఏంటి, కింద కానిస్టేబుల్స్ దగ్గర నుంచి పై స్థాయి వరకు తెలుసు కదా, 5 దొరకడం ఏంటి, చేయించిన వాళ్ళు ఎవరో కూడా పోలీస్ రికార్డ్స్లో అన్అఫీషియల్గా రికార్డ్ అయి ఉండొచ్చు నా అనుమానం. అలాగే మీ ఇంటి మీద దాడి, మీ ఇంటి మీద దాడి చేసింది ఎవరో, చేయించింది ఎవరో, మీ పాపతో సహా ఇంట్లో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసింది ఎవరో, మిమ్మల్ని గన్నవరం నుంచి కిడ్నాప్ చేసిన పోలీసులు ఎవరో, ఇవన్నీ తెలియదా పోలీసు ఉన్నతాధికారులకి? నేను అనేది అవి వీటికి మీనమేశాలేంటి? పైగా బుద్ధా వెంకన్న అండ్ బోండా ఉమా గారు మాచారా వెళ్తే, అతని పేరేదో ఉందా, రౌడీ షీటరు, అతను చేసిన దాడి ఆల్మోస్ట్ చంపడానికే కదా, అంత పెద్ద దాన్ని ఏమంటారు పెద్ద బడిత, అంత పెద్ద బడితతో పొడిచి పొడిచి చంపడానికే ట్రై చేశాడు కదా. ఆ పేరుతో సహా తెలుసు, అతను తర్వాత మున్సిపల్ చైర్మన్ కూడా అయ్యాడు. సో నేను అనేది ఇవి, వీటికి సంబంధించి ఏంటి అసలు ఏం ఆలోచిస్తున్నారు? వికే గారు, నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈ రోజున మీ డిబేట్ ద్వారా. రెడ్ బుక్ ఈజ్ ఎ రియాలిటీ, ఆపరేషన్ స్టార్ట్ అయింది, సో వేట మొదలైంది. పార్టీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి వారి లిస్ట్ అంతా కూడా రెడీ అయింది. చేయించిన వాళ్ళు, అదే చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు కూడా, చేయించిన వాళ్ళు లేళ్ల అప్పరెడ్డి, విజయవాడలో పిల్ల సైకోయుడు దేవినేని అవినాష్, నందిగం సురేష్, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఈ 4 వెనకుండా నడిపించారు అండర్ ది డైరెక్షన్ ఆఫ్ తలశిల రఘురామ్, పేర్లు కూడా చెప్తున్నా. సో ఇదంతా జాబితా రెడీ అయింది సార్, జాబితా రెడీ అయింది. ఇప్పుడు మీకు తెలిసి ఒక 4-5 అని మీరు చెప్తా ఉన్నారు, ఇంకా వేట నడుస్తా ఉంది. 5-6 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశాము. ఒక్క పార్టీ కార్యాలయం పైన దాడే కాదు, మా ఇంటి పైన దాడి చేసిన వాళ్ళ ఎఫ్ఐఆర్లు తీసాం. అప్పుడన్నీ ఏదో తూతూ మంత్రం ఏదో ఎఫ్ఐఆర్లు పెట్టారు, దానిలో అప్పుడు సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి. నన్ను మా కాలనీలో నా కార్ ఆపి ఒక 10 నన్ను అటాక్ చేసి నన్ను చెడగొట్టారు, ఆ ఎఫ్ఐఆర్ తీసాం. గన్నవరం ఎఫ్ఐఆర్ తీసాం, అన్ని ఎఫ్ఐఆర్లు బయటకు తీసాం. అవన్నీ కూడా స్టార్ట్ అయింది, ఆపరేషన్ మొదలైంది. మీరు దాని ఫలితాలు కొద్ది గంటల్లోనే చూస్తారు. ఎవడిని వదిలిపెట్టేది లేదు. ఇవాళ నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, అరే మీరందరూ కూడా నిద్రలేని రాత్రులు